హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2014లో జనసేన పార్టీని స్థాపించిన తర్వాత అసలు సిసలైన రాజకీయ పరీక్షని ఇప్పుడు ఎదుర్కోబోతున్నాడు. జనసేన పార్టీ తొలిసారి ఎన్నికల బరిలో నిలిచింది. త్వరలో జరగబోయే ఎన్నికల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో జనసేన పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఆంధ్రప్రదేశ్పై దృష్టి పెట్టాడు. జనసేన పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన గత కొన్ని రోజులుగా జరుగుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం గురించి ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. పవన్ కళ్యాణ్ 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం విషయంలో ముందు నుంచి విశాఖ జిల్లా గాజువాక పేరు బలంగా వినిపిస్తోంది. గాజువాక నుంచి పవన్ బరిలో దిగడం ఖరారైంది. గాజువాకతో పాటు భీమవరంలో కూడా పవన్ పోటీ చేయబోతున్నట్లు తెలుస్తుంది. తొలిసారి పవన్ ఎన్నికల బరిలోకి దిగడంతో సినీ రాజకీయ వర్గాల్లో గాజువాక, భీమవరం గురించి చర్చ మొదలైంది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు బలంగా కనిపిస్తున్నాయి. రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్లో హంగు వచ్చే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. 3 పార్టీల మధ్య త్రిమికపోరు జరిగితే ఏ పార్టీకి మెజారిటీ వచ్చే అవకాశాలుండవు. ఈ నేపథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీయే కీలకం కానుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గాజువాక నుంచి బరిలో దిగుతారని ముందు నుంచి అంతా ఊహిస్తూ వచ్చారు. గాజువాకతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి కూడా పోటీ చేయనుండటంతో ఆసక్తికరంగా మారింది. ఏపీ రాజకీయాల్లో ఈ నియోజకవర్గానికి ఒక సెంటిమెంట్ ఉంది. భీమవరంలో ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తాడో దాదాపు ఆ పార్టీయే ఇప్పటివరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ వస్తోంది. ఈ సెంటిమెంట్ వల్ల కూడా పవన్ సీఎం అవుతాడా అనే చర్చ రాజకీయ విశ్లేషకుల్లో జరుగుతోంది. భీమవరం అసెంబ్లీ నియోజకవర్గానికి ఓ ప్రత్యేక చరిత్ర ఉంది. అక్కడ ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడో ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. 1989లో అల్లూరి సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ అభ్యర్థిగా గొలిపొందాడు. ఆ తర్వాత వెంకట నరసింహారాజు టీడీపీ అభ్యర్థిగా 1994-95లో విజయం సాధించారు. 2004లో గ్రంథి శ్రీనివాస్ కాంగ్రెస్ అభ్యర్థిగా, 2014లో రామాంజనేయులు పులపర్తి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. అయితే దాదాపు గెలిచిన అభ్యర్థుల పార్టీయే అధికారంలోకి రావడంతో ఇక్కడ ఈ సెంటిమెంట్ బలంగా నమ్ముతారని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గాల కోసం జనసేన పార్టీ అంతర్గతంగా కొన్ని నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో తిరుపతి, అనంతపురం, పెందుర్తి, గాజువాక, భీమవరం, ఇచ్చాపురం, రాజానగరం, పిఠాపురం నియోజకవర్గాలు అగ్రస్థానంలో ఉన్నట్లు పార్టీ పేర్కొంది. వీటిలో పవన్ కళ్యాణ్ పోటీకి గాజువాక, భీమవరం నియోజకవర్గాల్ని ఎంపిక చేశారు. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న పవన్ ఎలాంటి సంచలనాలకి కేంద్ర బిందువుగా మారతాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.